యజ్ఞ మండల కేంద్రంలో గల శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం ఆలయం వద్ద మనం ఉన్నాము. నా పేరు జరిపోతుల మాధు. ఇక్కడ టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చి 10 సంవత్సరాలు గడుస్తున్నటువంటి సందర్భంలో ఇప్పటి వరకు గత 6 సంవత్సరాల క్రితం గౌరవ సిద్దిపేట మంత్రి వర్యులు హరీష్రావు గారు వచ్చి 15 కోట్లతో బృహత్ ప్రణాళిక సిద్ధం చేశాము. ఈ గుడి రాష్ట్రంలోనే అభివృద్ధికి నోచుకుంటుందని చెప్పాడు. కానీ ఆ 15 కోట్లు ఇప్పటి వరకు బెజ్జంగి మండలానికి ఈ గుడికి రాలేదు. రాలేకపోను 15 కోట్ల నుంచి 1 కోటి రూపాయలకు కుదించి ఈ పక్కనే మళ్ళీ శిలాపలకం వేసి కేవలం 1 కోటి రూపాయలు మాత్రమే కేటాయించడం జరిగింది. ఆ 1 కోటి రూపాయలలో కూడా ఇప్పటి వరకు 1 రూపాయి, 1 తట్టెడు మట్టి, 1 ఇటుక కూడా ఇక్కడ వాళ్ళు నిర్మించలేదు. ఈ పాలకులు ఈ గుడిని నిర్లక్ష్యం చేసి ఈ గుడిని అభివృద్ధి చేసే దిశగా వాళ్ళు ఫెయిల్ అయిపోయారు. ఇక్కడ ఎలాంటి అభివృద్ధికి నోచుకోకుండా 10 ఏళ్లలో 1 రూపాయి పని చేయకుండా ఈ బెజ్జంకి మండల ప్రాంత ప్రజలకు మరియు ఈ దేవస్థానానికి పూర్తిస్థాయిలో రసమయ బాలకిషన్ గారు అన్యాయం చేశారని తెలియజేసుకుంటూ, ఇప్పటి వరకు ఇక్కడ వచ్చేటువంటి బహు భక్తులు తెలంగాణ మరియు మహారాష్ట్ర నుంచి ఇతర ఇతర ప్రాంతాల సుదూర ప్రాంతాల నుంచి ఇక్కడికి విచ్చేస్తారు. చాలా గొప్ప క్షేత్రం ఇది. ఈ క్షేత్రాన్ని నిర్లక్ష్యం చేసి ఇక్కడ భక్తులకు మంచినీటి సౌకర్యం కానీ, 1 రూమ్ల సౌకర్యం కానీ, ఆఖరికి మహిళలకు ఇక్కడికి వచ్చేటువంటి మహిళలకు టాయిలెట్ల సౌకర్యం కూడా లేదు. ఇది మీ అసమర్థ పాలనకు నిదర్శనం మిస్టర్ రసమయ్య బాలకిషన్ గారు. ఇక్కడ మండల ప్రజలు ఇదంతా గమనిస్తున్నారు. నిన్ను ఈ నవంబర్ 30వ తారీఖు రోజు ఓట్లతో నీకు బుద్ధి చెప్పి ఇక్కడ నుంచి పంపిస్తారు. గౌరవనీయులు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ గారు చేతి గుర్తు పైన పోటీ చేసి ఉన్నారు. వారికి ఈసారి అత్యధిక మెజార్టీ ఇచ్చి మనము గెలిపించుకొని ఈ గుడిని అభివృద్ధి చేసుకుందామని తెలియజేసుకుంటూ, పాలకులు మారితేనే అభివృద్ధి జరుగుతుందని మరొకసారి మీకు తెలియజేసుకుంటూ, నాతో పాటు బెజ్జంకి మండల యువకులు బొనగిరి రాజు, లింగాల విజయ్, పొన్నాల గోపి, లింగాల లక్ష్మణు, సోమర్ సుమంత్ గారు ఉన్నారు. మరొకసారి మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.